హలో జగపతి బాబు గారు, ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్, థ్యాంక్ యూ. హాయ్ శ్రీవాస్ గారు. సో ఎన్ని ఇయర్స్ ఆల్మోస్ట్ లక్ష్యం తర్వాత? 2007. 10 ఇయర్స్. 10. ఓ మై గాడ్, 10 ఇయర్స్ తర్వాత కానీ మీకు జగపతి బాబు గారితో చేయడానికి అవ్వలేదా శ్రీవాస్ గారు? 10 ఇయర్స్ తర్వాత కానీ అంతకంటే పవర్ఫుల్ స్క్రిప్ట్ నాకు దొరకలేదు ఆయన మీద. కానీ నిజంగా లక్ష్యంలో మీ క్యారెక్టర్ ఎప్పటికీ మర్చిపోలేంది. చాలా కొత్తగా ప్రజెంట్ చేశారు ఆ సినిమాలో. ఇటు ఫ్యామిలీ బాండింగ్, అటు మళ్ళీ టఫ్ పోలీస్ ఆఫీసర్, మంచి పోలీస్ ఆఫీసర్. సో ఆ క్యారెక్టర్ ఇప్పటికీ అంత బాగా గుర్తుండిపోతుంది. సో మళ్ళీ శ్రీవాస్ గారితో చేయాలని అనుకున్నప్పుడు డెఫినెట్గా దానికి మించి ఉండాలనే ఎక్స్పెక్టేషన్ మీకు కూడా ఉండుంటుంది కదా. సో వెన్ హీ అప్రోచ్డ్ యూ విత్ దిస్ స్క్రిప్ట్ అండ్ ద క్యారెక్టరైజేషన్, సో వాట్ మేడ్ యూ టు యాక్సెప్ట్ దిస్? ఏంది బాగా నచ్చింది మీకు అసలు? వాసు మెయిన్గా ఒక లక్ష్యం ఉన్నాడు, ఒక లౌక్యం తెలిసినాడు. రాముడు కృష్ణుడు అది కూడా చెప్పేయండి. రెండు. సో తన మీద నాకు ఎప్పుడు కన్విక్షన్ ఉంది, లక్ష్యం తర్వాత ఎస్పెషలీ. బట్ అప్పటికి ఇప్పటికి డిఫరెన్స్ ఏంటంటే అప్పుడు నేను లీడ్ చేస్తా ఉన్నా, లక్ష్యం క్యారెక్టర్ చేసాను. అవును. ఇప్పుడు క్యారెక్టర్లో క్యారెక్టర్ చేశాను. ఇప్పుడు కూడా ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు దిస్ పర్టికులర్ క్యారెక్టర్ విలన్. నేను ఒకటి క్లారిఫై చేయాల్సింది, అన్ని విలన్లు చేయట్లేదు, క్యారెక్టర్స్ కూడా చేస్తున్నాను. సో దీంట్లో విలని నాకు నచ్చింది, దీంట్లో ద వే ఈజ్ ప్రెజెంటెడ్ మీ. కాకపోతే ఇంతకంటే నీచుడు ఉండడు నా క్యారెక్టర్. అది ఎప్పుడు ప్రతి ఇప్పుడు సార్ ఇప్పటిదాకా క్షమించేశారు, ఇప్పుడు కష్టమే అనుకుంటున్నా క్షమించడం. అంత యదవ అనమాట. అయ్యో నాకు నా మీద నాకే భయం వేస్తుంది, రోజు రోజుకి చేయించి 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 అట్ట అయిపోతానా ఏంటి నేను. అంటే ఇప్పటికీ లెజెండ్ ఇలాంటి సినిమాల్లో మీరు అంత విలన్గా కనిపించినా మాకు ఇప్పటికీ ఆడవాళ్ళకి అందరికీ కూడా జగపతి బాబు గారు అంటే ఒక ఇది ఉంటుంది. మరి ఇంత విలనిజం ఈ నీచుడు అసలు సమస్య లేదు. ఇప్పుడు లెజెండ్, లెజెండ్కి ఈగో ఉంది. అవును. నానక ప్రేమలో ఒక క్లాస్ ఉంది. ఏ సినిమా తీసుకున్నా మొన్న తీసిన జయ జానకి నాయకలో పరువు. అవును. ఒక పర్పస్ ఉంది. వీడికి పర్పస్ లేదు, డబ్బు 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 పిచ్చి. ఓకే. పరమ యదవం అన్నమాట. దానికి దేనికి వెనకాడ్డో నాకు నేనే నచ్చను. కాదు, లక్ష్యంలో అంత బాగా చూపించిన జగపతి బాబు గారిని తీసుకొచ్చి ఇంత క్రూరమైన విలన్ క్యారెక్టర్లో మీరు ఎలా ఊహించుకున్నారు అసలు? అదే యాక్చువల్లీ ఇప్పుడు మనం కాంట్రాస్ట్ చేయడానికి, కొత్తగా చేయడానికి. ఓకే. అసలు మనందరూ ఇండస్ట్రీకి వచ్చిందే రొటీన్ లైఫ్ని అవాయిడ్ చేసి ఏదో కొత్తగా చేయాలనే తత్వంతో వస్తాం మనం. క్రియేటివ్ ఫీల్డ్. సో యాక్చువల్లీ నేను జగపతి బాబు గారితో అనుకోవడానికి కారణం ఏంటంటే ఇంతకుముందు ఆ రేంజ్ రాలేదు. ఒకసారి లౌక్యూ అప్పుడు అనుకున్నాం, ఆయనకి నాకున్న క్లోజ్నెస్కి ఆయన లౌక్యం అప్పుడు ఏదైనా క్యారెక్టర్ చేద్దామని అంటే లేదు బాబు, యాక్చువల్లీ నేను ఆ రేంజ్ చేసిన తర్వాత ఏదో చిన్న చిన్నవి కాదు నెక్స్ట్ లెవెల్లో. మళ్ళీ డిక్టేటర్ టైంలో కూడా అనుకుంటే అప్పటికి ఆల్రెడీ లెజెండ్ చేస్తున్నారు. సో మళ్ళీ బాలయ్యబాబుతో సేమ్ కాంబినేషన్ అన్నప్పుడు ఇంకా పవర్ఫుల్గా ఏదో క్రియేట్ అవ్వాలని చెప్పారు. ఈ సినిమాకి అయితే ఫస్ట్ నాకే కొంచెం ఇమాజినేషన్ వచ్చింది ఆ మునిస్వామి క్యారెక్టరు. వచ్చిన తర్వాత దాన్ని డెవలప్ చేయటం అదంతా జరిగింది. ఫైనల్గా ఒక స్క్రిప్ట్ అయిన తర్వాత ఒకరోజు వచ్చి చెప్పా, ఇంటికి వచ్చి చెప్పా ఆయనకి. కథ ఎక్స్ట్రాడినరీగా నచ్చింది, వన్ డే టైం అడిగారు. ఓకే. అంటే ఒక సీన్ ఒక షార్ట్, ఒక షార్ట్ గురించి ఆలోచించి ఆలోచిద్దామని వన్ డే టైం అయింది. ఎందుకు అడిగారంటే ఆయన మెంటల్గా ప్రిపేర్ అవ్వలేదు ఇంకా. ఇది ఫుల్ ఫ్లెడ్జ్డ్ విలన్ అంటే ఇందాక చెప్పినట్టు ఏంటంటే ఒక హీరోగా ఆయన అన్ని సినిమాలు చేసి మళ్ళీ విలనీగా వచ్చినప్పుడు వాళ్ళకు ఒక పర్పస్, ఒక క్యారెక్టరైజేషన్, ఎథిక్స్, లేకపోతే వాళ్ళు ఏదో ఒక మాట మీద ఉండటం అలాంటి వాటికి చేస్తూ ఉంటారు. సో మనది ఏంటంటే ఒక టూ డిఫరెంట్. అంటే నేను పెట్టుకున్న కాన్సెప్ట్ చాలా పెద్ద కాన్సెప్ట్ అవ్వడం వల్ల అంత బ్యాడ్ విలనిజం అతనిలో ఉంటేనే ఆ ఇది జరుగుతుంది. అందుగురించి ఒక్క షాట్ ఆలోచింపజేసిందా మిమ్మల్ని బాగా? ఒక రోజంతా టైం తీసుకున్నారు? ఒక రోజు తీసుకున్నాను, చెప్పాను కూడా, లౌక్యం తెలిసినట్టు కదా కన్విన్స్ చేశాడు. సరే ఏదో అంటారు, రేపు రేపు తప్పదు అనుకున్నప్పుడు నోరు మూసుకోవడం బెటర్ అని ఒప్పేసుకున్నాను. కానీ జగపతి బాబు గారు అనగానే ఈ మధ్యకాలంలో కాస్ట్లీ ఫాదర్, కాస్ట్లీ విలన్, ఇది ఎక్కువ వస్తుంది. బట్ స్టిల్ అఫ్ కోర్స్ మొన్న రంగస్థలంలో కానీ, అండ్ ఐ థింక్ ఇప్పుడు ఈ గెటప్ కూడా కంప్లీట్ డిఫరెంట్గా ఉంది. కానీ ఇక్కడ కూడా మనీ కోసమే అంటున్నారు కాబట్టి ఇక్కడ కూడా కాస్ట్లీ విలన్ అని అనిపిస్తుంది, కాకపోతే గెటప్ డిఫరెంట్గా ఉంది. లేదండి, యాక్చువల్లీ కాస్ట్లీ విలన్ కాదు ఇది, అట్ట రిచ్ విలన్. రిచ్నెస్ ఎంతో కొంత ఉంటుంది కానీ యాక్చువల్లీ ఇట్స్ అ గుడ్ థింగ్. నాకు రంగస్థలం బ్రేక్ చేసింది, నాకు ఫస్ట్ నుంచి అదే అంటున్నా.
ఓ రిచ్ ఫాదరు, రిచ్ విలన్, రిచ్ అది అని చెప్పి నన్ను పోర్ చేసేస్తున్నారు. మీరు మాస్ కూడా చేశానే గుర్తు తెచ్చుకోండి, ఒకసారి ఎన్నో మాస్ సినిమాలు చేశానంటే రంగస్థలం సాలిడ్గా మాస్ రూరల్ పడింది. ఆ తర్వాత ఇది సిటీ మాస్, మళ్ళీ ఇది ఫుల్ మాస్. ఓకే, కానీ ఆ పంచే బ్లాక్ పంచే ప్రతిసారి ఐ థింక్ త్రోట్గా అదే ఉంటుంది. యంగ్ గెటప్ అది యాక్చువల్లీ ఏంటంటే ఇప్పుడు మనం టీజర్లో ఈ మా బాబుకి రెండు గెటప్లు ఉంటాయి. ఓ ఓకే. సో మొన్న టీజర్ రిలీజ్ చేసినప్పుడు ఏంటంటే ఫస్ట్ ఈయన ఏదైతే ఓల్డ్ గెటప్ త్రూఅవుట్ ద మూవీ ఉంటుందో ఆ మెయిన్ ఆ మునిస్వామి క్యారెక్టర్ గెటప్ ఏదైతే ఉంటుందో అది చాలా షాకింగ్గా ఉంటుంది. అంటే ఆ గెటప్ ఇప్పటి వరకు వేయలేదు ఆయన. సో దాన్ని నేను అలా హోల్డ్ చేశాను థియేటర్కి ట్రైలర్లో అవి వచ్చినప్పుడు వాడదామని చెప్పేసి దాచి ఫస్ట్ ఒకటి చూపించి తర్వాత అది చూపిద్దామని చెప్పని అది దాచా. ఓకే, వాట్ ఈస్ సో స్పెషల్ అబౌట్ మునుస్వామి? అసలు ఇప్పటి వరకు జగపతి బాబు గారిని చాలా రకాల క్యారెక్టర్స్లో చూసాం కదా, సో ఇప్పుడు మునుస్వామిలో మాకు కొత్తగా ఎలా కనిపిస్తారు, ఏముంటుంది? పద్యాలు సినిమాలో క్యారెక్టరైజేషన్లో పద్యాలు ఉన్నాయి. ఓకే, వేమన పద్యాలు, ఆ తర్వాత మునుస్వామి పద్యాలు. ఓహో, సొంత పద్యాలు. ఓకే, అది స్పెషల్గా ఉంటుంది. అంటే అది కూల్గా తన ఎక్స్ప్రెషన్ ఒక పద్య రూపంలో చెప్తూ ఉంటాడు. సో అది నాకు నచ్చింది, బాగా ఐడియా నచ్చింది. డైలాగ్ చెప్పకుండా ప్రతిసారి ప్రతిదానికి ఒక పద్యం అన్నమాట, అక్కడే సారం అర్థమైపోతుంది ఆ పద్యంతో. వావ్, బాగుంది. థాట్ ఎలా వచ్చింది, ఐ మీన్ పద్యాలు ఎలా సేకరించారు? పద్యాల ఐడియా అయితే మన సాయిమాధవ్ గారు, బుర్ర సాయిమాధవ్ గారు. మేము డైలాగ్స్ ఫైన్ మేము రాస్తున్నప్పుడు సార్ క్యారెక్టరైజేషన్ అంతా బాగా వచ్చింది, ఆయన మాడ్యులేషన్ ఏదైనా పట్టుకుంటే బెటర్ అని అంటే ఆయన ఒకసారి ఏదైనా ట్రై చేస్తాను సార్ అని చేసి ఒక ఓపెనింగ్ ఎపిసోడ్ ఉంటుంది మూవీ, చాలా ఇంపార్టెంట్. ఆ ఎపిసోడ్ వచ్చినప్పుడు అందులో అనుకోకుండా ఒక పద్యం రాశారు. ఓకే, అంటే ఏదైనా చెప్తా ఇంట్రడక్షన్కి రాసినప్పుడు అది నాకు బాగా నచ్చింది, నచ్చి ఇది క్యారెక్టరైజేషన్గా ఫిక్స్ అయిపోదాం సార్ బాగుంటుంది అని చెప్పని. సో దాన్ని అక్కడ ఉన్న సిచ్యువేషన్కి తగ్గట్టుగా ఒక్కొక్క పద్యం పాడుకుంటూ అది నెక్స్ట్ లెవెల్కి ఏమైందంటే ఆయన ఒకసారి ఆయన ఓన్గా పద్యం చెప్తాడు, తన పద్యాలు చేస్తాడు. అదే మునుస్వామి పద్యాలు ఫ్రేమ్ చేసుకుని బాగుంది. ఐ థింక్ తెలివిగా ఎక్కువ యాక్షన్ చూపించకుండా ఏం చేశాడంటే ఒక స్టేజ్ వరకు వేమన పద్యాలు, ఆ తర్వాత మునుస్వామి మొదటి పద్యం నుంచి 33 పద్యంకి జంప్ చేశాడు. అంటే ఈ లోపల 32 మంటలు అయిపోయినాయి అనమాట. అంటే చాలా సజెస్టివ్గా చెప్పడం అనమాట, మునుస్వామి శతకంలో మొదటి పద్యం బాగుందా అంటాడు ఒక చోట, మధ్యలో ఇంకేం చూపించమను, తర్వాత ఎప్పుడో ఇంతకీ శతకం పూర్తి చేశారా మునుస్వామి, 33 పద్యం అంటాడు, అలా సెంచరీ కొట్టారా లేదా? అంటే ఏం లేదు, అంటే ఆడియన్స్ కూడా మనం ఆ 2.5 hours నేరేషన్లో అంత బోర్ కొట్టించలేం కదా. బట్ డెఫినెట్గా చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది అది. అదే ఏదైతే ఎఫెక్టివ్ అని మనం ఫీల్ అవుతున్నామో అది అంతవరకు వాడితే ఎఫెక్టివ్, అదే మరి ఎక్కువ చేస్తే బోర్ కొట్టే ఛాన్స్. సో ఆ కేర్ ఎప్పుడు తీసుకుంటాం, అంటే క్యారెక్టర్ పడిపోకూడదు ఎప్పుడు కూడా. అంటే మనం ఏదైతే ఒక ఐడియా తీసుకున్నామో ఆ ఐడియా వల్ల క్యారెక్టర్ ఎన్హాన్స్ అవ్వాలి కానీ మళ్ళీ కిల్ అవ్వకూడదు. సో అదంతా బాధిస్తుంది. వావ్, వెరీ ఎక్సైటింగ్ యాక్చువల్లీ చూడాలని. సో 10 years శ్రీవాస్ గారిలో మీరు ఏమైనా చేంజెస్ గమనించారా, అంటే లావ్ అయ్యారా సన్నమయ్యారా వీటి గురించి సార్? డైరెక్టర్ పరంగా ఎలా క్రియేటివిటీ డెఫినెట్గా పెరిగిందండి, బాగా నాలెడ్జ్ ఎప్పుడు ఉంది యాక్చువల్లీ, బట్ అప్పుడు అంత అవసరం పడల. ఈ సినిమాకి క్రియేటివిటీ హీరో, ఎందుకంటే పంచభూతాలు కాబట్టి పంచభూతాలను హ్యాండిల్ చేయటం అనేది క్రియేటివిటీ 100% కావాలి. అండ్ ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ చాలా కరెక్ట్గా ఉంది, పర్ఫెక్ట్ ప్రెజెన్స్ ఆఫ్ మైండ్. పంచెస్ అవ్వచ్చు, కామెడీ అవ్వచ్చు, అది సర్కాజం అవ్వచ్చు. ఈస్ట్ కదా కొంచెం బాగానే ఉంటుంది, అట్లాంటి వదులుతూ ఉంటాడు గోదావరి నీళ్ళు. అది అండ్ టెక్నికలీ వెరీ సౌండ్ అన్నీ. ఐ థాట్ ఐ సా టోటల్ ప్రొఫెషనల్ అండ్ ప్రొఫెషనల్ డైరెక్టర్. క్యారెక్టర్ గురించి ఇప్పటి వరకు డిస్కస్ చేసుకుంటే కూడా ఎంత కొత్తగా ఉందో అంత అర్థమైంది. అండ్ ఫస్ట్ థింగ్ మోషన్ పోస్టర్ రిలీజ్ చేసిన దగ్గర నుంచి టీజర్, ట్రైలర్, ఎవ్రీథింగ్ కూడా కమర్షియల్ ఎలిమెంట్స్ కనిపిస్తున్నాయి సినిమాలో, కానీ ఏదో కొత్తగా ఉంది. ఆ చెప్తున్న వెనకాల వస్తున్న డైలాగ్ కానీ, కొన్ని షార్ట్స్ కానీ, యూనో కొన్ని గెటప్స్ కానీ అన్నీ డిఫరెంట్గా అనిపిస్తున్నాయి. సో మీ క్యారెక్టరైజేషన్ కాకుండా సినిమాలో ఓవరాల్గా కథలో మీకు బాగా నచ్చిన ఎలిమెంట్ ఏంటి? పంచభూతాల హీరో, ఆ 5 elements నేచర్ ఇస్ ద హీరో ఎప్పుడు ఈ సినిమాలో అది హైలైట్ అయిపోయింది.
ఓకే. ఎస్పెషలీ క్లైమాక్స్ మైండ్ బ్లోయింగ్. అంటే చాలా హ్యూజ్ ఫిలిం ఇది, బడ్జెట్ వైజ్ కానీ, మేకింగ్ వైజ్ కానీ, క్రియేటివ్ సైడ్ కానీ, ఎటు చూసినా ఇటువంటి క్లైమాక్స్ అయితే రాలా 100% నాకు తెలిసి. ఇటువంటి థాట్ రాలే అసలు ఎవరికి. అండ్ దట్ ఈస్ వాట్ ఐ లైక్ ఇన్ ద ఫిల్మ్. క్లైమాక్స్లో ఇటువంటి క్లైమాక్స్, ఇటువంటి ఫినిషింగ్ అనేది ఐ వాంట్ టెల్ యూ వాట్ ఇట్ ఈస్, బట్ అది చేసేటప్పుడు చూసేటప్పుడు మామూలుగా అనిపించదు, ఒళ్ళు జలదరిస్తుంది, అది డౌట్ లేదు అందులో. దాంతో ఒక ఫినిషింగ్ టచ్ వాళ్ళ ఊర్లోనే చేసాం ఆ క్లైమాక్స్. అండ్ ఆ వైలెన్స్తో పాటు చక్కగా ఇంట్లో మంచి భోజనం పెట్టించి ఫుల్గా చాలా కాలం తర్వాత ఫుల్గా తినేసి, బాద్షాలు మళ్ళీ ప్యాక్ చేసి అయ్యి తినేసి ఫుల్గా సమోసాలు అన్నీ తిని వచ్చాం అన్నమాట. బాగా పెట్టారు వాళ్ళ అమ్మ నాన్నగారు పక్క నుండి, రియల్లీ ఎంజాయ్ దట్ ఎక్స్పీరియన్స్ ఆల్సో. వావ్ గ్రేట్. ఓకే, మంచి హోస్ట్ అండి వాసు, వాళ్ళ పేరెంట్స్ అందరూ కూడా చాలా మంచి హోస్ట్. ఎందుకు అక్కడ ప్లాన్ చేశారు, కావాలన్నా లేదా అది నిజంగా కుదిరిందా? అదే డెస్టినీ. యాక్చువల్లీ నాకు ఈ మూవీ అంతా డెస్టినీ మీద డిపెండ్ అయి ఉంటుంది స్క్రీన్ ప్లే, సో షూటింగ్ పార్ట్ కూడా డెస్టినీయే. నాకు క్లైమాక్స్కి ఒక చాలా డిఫరెంట్ లొకేషన్ కావాలి. ఓకే, సో ఎక్కడ అని తిరుగుతూ ఉన్నాం. ఆల్రెడీ మాకు మన మూవీలో మొత్తం 5 ఎలిమెంట్స్లో 4 ఎలిమెంట్స్కి పెద్ద పెద్ద ఎపిసోడ్స్ ఉంటాయి, 4 ఎపిసోడ్స్. సో ఒక్కొక్క ఎలిమెంట్కి ఒక్కొక్క అవుట్డోర్ ఎలిమెంట్, ఎయిర్ ఎలిమెంట్కి పొల్లాచి వెళ్ళాం అక్కడ విండ్ మిల్స్ బ్యాక్డ్రాప్ అంతా కవర్ చేయడానికి, ఫైర్ కోసం ఏమో కాశీ వెళ్ళాం, అలాగే మట్టి బ్యాక్డ్రాప్ చేయడం కోసమేమో మన హోస్పేట దగ్గర అక్కడ మైనింగ్స్కి వెళ్ళాం. సో అట్లా ఈయనేమో వాటర్, మా మూవీ వాటర్ ఏంటంటే యాక్చువల్లీ వాటర్కి ఉన్న లక్షణం ఏంటంటే వాటర్లో మళ్ళీ అన్ని ఎలిమెంట్స్ ఉంటాయి. యాక్చువల్ 5 ఎలిమెంట్స్లో వాటర్కి ఉన్న స్పెషాలిటీ ఏంటంటే మళ్ళీ వాటర్లో అన్ని ఎలిమెంట్స్ ఉంటాయి. ఓకే, సో అందుగురించి ఈయనకి వాటర్ పెట్టు. సో ఆయనకి అన్ని ఎలిమెంట్స్ అంటే నేచరు 5 ఎలిమెంట్స్ పగబట్టాలంటే మనం ఎన్ని తప్పులు చేయాలి ఫస్ట్, అందుకే ఆయనకి అన్ని తప్పులు చేయించాం ఫస్ట్. బెల్లంకొండ సాయి శ్రీనివాస్, సో ఆల్రెడీ జయ జానకి నాయకులు చేశారు ఇద్దరు కాంబినేషన్ అండ్ ఇప్పుడు మళ్ళీ రిపీట్ అయింది. సో ఐ థింక్ ఇట్స్ అ వెరీ అంటే కొంచెం ఇంటెన్స్ సబ్జెక్ట్ అని అనిపిస్తోంది. తను ఎలా హ్యాండిల్ చేశారని మీరు అనుకుంటున్నారు? హార్డ్ వర్కర్ అండి, నాకు కష్టపడతాడు. నాకు తెలిసి తనకి ఇది బిగ్గెస్ట్ హిట్ అవుతుంది. ఇట్ విల్ అంటే జయ జానకి నాయక కూడా ఎంత బ్రేక్ ఇచ్చిందో తెలియదు కానీ ఇది మాత్రం సాలిడ్ బ్రేక్ అయితే వస్తుంది ఈ సినిమాకి. ఎందుకంటే తెలియకుండా తనకి సపోర్ట్ విపరీతంగా ఉంది. ఫర్గెట్ అబౌట్ అవర్స్ మా క్యారెక్టర్స్ అనేది కాకుండా సినిమాలో ప్యాకేజ్ అట ప్యాకింగ్ చేశాడు ఫుల్ సినిమా హీరోకి సపోర్ట్ చేసేటట్టు. సో బోత్ కాంప్లిమెంట్ ఈచ్ అదర్ అనమాట. హీరో తను పాప కష్టపడి చేశాడు, అలాగే ఎలిమెంట్స్ కూడా బాగా హెల్ప్ అయినాయి సినిమాకి. ఓకే, సో 5 ఎలిమెంట్స్ హీరోస్ అంటున్నారు. ఆల్రెడీ యూనో జగపతి బాబు గారు సినిమాలో ఉన్నారంటే అది మల్టీ స్టార్ అరే ఆబ్వియస్గా. సో ఇలాంటి సూపర్ ఆర్టిస్టులు ఉన్నారు, ఇంకా హీరోయిన్ పూజా హెగ్డేకి ఎంత స్కోప్ ఉందంటారు? ఎలాగ తనకి క్యారెక్టరైజేషన్ బాగుంటుంది సినిమాలో? అంటే ఇప్పుడు హీరోయిన్ క్యారెక్టర్స్ గురించి చెప్పాలంటే ఇప్పుడు మనం జనరల్గా అందరూ ఏమంటారు గ్లామర్ కోసం వాడుతుంటారు అది అని చెప్పి. నేను ఎక్కువగా నేను రాసుకున్న కథల్లో, నేను చేసిన కథల్లో అంటే కొన్ని కథల్లో మిస్ అయినా కూడా ఓవరాల్గా నేను ఎక్కువగా నేను రైట్ చేసే కథల్లో ఏం ఫీల్ అవుతానంటే హీరోయిన్ క్యారెక్టర్ అనేది సెపరేట్గా ఉండకూడదు. అంటే హీరో ఏదో ఒక పని మీద వెళ్తుంటే కాఫీ డే దగ్గరికి వెళ్ళటం అలా ఉండకూడదు. హీరో అనేవాడు ఒక కారులో వెళ్తుంటే ఆ కార్ డ్రైవర్ అని అవ్వాలి, ఆ కార్ ఓనర్ అని అవ్వాలనేది నా ఫీలింగ్. ఓకే, ఏదో టైంపాస్కి ఎక్కడో కాఫీ డే దగ్గర ఆగితే హాయ్ బాయ్ చెప్పి వెళ్ళిపోయి అంటే అలా ఉండకూడదు ఎప్పుడు. అంటే మన మెయిన్ ప్లాట్ ఏదైతే వెళ్తూ ఉంటుందో మెయిన్ కథ, దానికి ఇంటర్లింక్ అయ్యి ఉంటేనే హీరోయిన్ అనేది మనకి కథ చాలా స్ట్రాంగ్గా వస్తుంది, హీరోయిన్ క్యారెక్టర్కి వాల్యూ వస్తుంది. సో ఓవరాల్గా ఏది లూజ్ క్యారెక్టర్ అవ్వకుండా ఉంటాయి మనకి. సో అలా చూస్తే ఈ కథకి పూజా హెగ్డే అనేది మెయిన్ కనెక్టింగ్ పాయింట్. ఆ క్యారెక్టర్ ఆమె పేరు సౌందర్య లహరి. అవును, పాట విన్ పాటలో అనుకున్నాం కానీ పేరు కూడా అదే అనుకోలేదు. అందుకే ఆమె పేరు బేస్ చేసుకునే మేము రాసాము. అంటే ఇంకా చాలా కొత్త మీకు రాఘవేంద్రరావు గారి ఇదే ఇన్స్పిరేషనా సౌందర్య లహరి అని ఎందుకు పెట్టాలనిపించింది? అంటే అందులో ఆమె క్యారెక్టరైజేషన్ అలా ఉంటుంది. అంటే వాళ్ళకి సౌందర్య లహరి అలాగేదో ఉంటే బాగుంటుంది అని అనుకున్నాం మేము. అంటే ఒక ట్రెడిషనల్ గర్ల్ దాంట్లో మంచి పేరు అది. ఓకే, అదో డిఫరెంట్ కాన్సెప్ట్. నేను అంటే ఇప్పుడు మన ఈ సాక్ష్యం కథకి ఎంత స్ట్రగుల్ అయ్యానో హీరోయిన్ క్యారెక్టరైజేషన్ కూడా అంత స్ట్రగుల్ అయ్యాను.
ఒక్కోసారి ఏమవుతుందంటే మనం ఒక క్యారెక్టర్ ఫిక్స్ అవుతాం. సో ఆ అమ్మాయికి డీజే అవన్నీ డీజే అవ్వకముందే నేను అనుకున్నాను పూజా హెగ్డే బాగుంటుంది అదంతా అని. కథ రాసుకున్నాం, మా క్యారెక్టర్ అదంతా అమ్మాయి సెట్ అయింది అన్నీ ఓకే. సడన్గా ఆఫ్టర్ డీజే అమ్మాయికి ఒక టైప్ ఆఫ్ ఇమేజ్ వచ్చేసింది. యాక్చువల్లీ నేను ఇప్పుడు అదే అనుకుంటున్నా, డీజే జిగేల్ రాణి చూసిన తర్వాత ఒక అంటే పూజా హెగ్డే అంటే యూత్ అందరికి కొంచెం క్రేజీగా అలా ఉంటుంది. అవును, అంటే ఇమేజ్ వేరేగా, అంటే గ్లామరస్ ఇది ఎక్కువ ఉంది. అవును. సో ఇప్పుడు ఏంటంటే ఇక్కడ స్ట్రగుల్ స్టార్ట్ అవుతుంది డైరెక్టర్కి ఎప్పుడైనా సరే. అంటే మన కథలో క్యారెక్టర్ని ఫాలో అవ్వాలి, అంటే సౌందర్య లహన్ ఫాలో అవ్వాలా పూజా హెగ్డేని ఫాలో అవ్వాలని చూసి, సో కొంత పూజా హెగ్డేని తీసుకుని సౌందర్య లహర్లో పెట్టి సౌందర్య లహర్ని ఎక్కువగా డిస్టర్బ్ చేయకుండా, ఎవరిని డిసప్పాయింట్ చేయకుండా. సో ఇది మీకు సెట్స్కి వెళ్ళిన తర్వాత వచ్చిన ఒక ప్రాబ్లం అన్నమాట. ఓకే, పూజా హెగ్డే దిస్ బెస్ట్ మూవీ అవుతుంది దానికి. అంటే ఇప్పటి వరకు నేను రోజు అదే అంటుంటా, నాది హీరోయిన్స్ విషయంలో కొంచెం లక్కీ హ్యాండ్ ఉంది, నీకు కూడా స్టార్ అయిపోతావు అంటే. ఆ అమ్మాయి ఆఫ్టర్ రిలీజ్ అయ్యారు ఇంతకుముందు, ఇది బిఫోర్ రిలీజే ఆ అమ్మాయి బిగ్ అయిపోయింది. యాక్చువల్గా మన లక్ష్యం తర్వాత అనుష్క బాబు ఫస్ట్, అప్పటికి ఇంకా జస్ట్ విక్రమార్కుడు ఇంకా రిలీజ్ కూడా అవ్వలేదు, మేము బుక్ చేసుకునేటప్పటికి అరుంధతి రాలేదు, జస్ట్ అప్కమింగ్ స్టేజ్లో ఉంది అంత బాగా. ఆ లక్ష్యం తర్వాత ఆ అమ్మాయికి ఆ స్టార్డమ్ మన అందరికీ తెలిసిందే. అంటే నా లక్ష్యం నుంచి వచ్చిందని కాదు, బట్ ఆ తర్వాత అరుంధతి రిలీజ్ అవ్వటం ఇంకోటి అవ్వటం ఇంకోటి టోటల్గా అది. నెక్స్ట్ రకుల్ ప్రీత్ సింగ్, ఆ అమ్మాయి మన లవ్క్యూన్ టైంకి ఒకే ఒక సినిమా చేసింది వెంకటాద్రి ఎక్స్ప్రెస్, సో నాది సెకండ్ మూవీ. సో ఆ తర్వాత అమ్మాయి కూడా ఇదైపోయింది. సో లక్ష్యం లౌక్యం సాక్ష్యం. యాక్చువల్లీ టైటిల్ ఫస్ట్ మీరు పెట్టగానే కూడా అదొక సెంటిమెంట్ ఫాలో అవుతూ పెట్టారనే చాలా మంది అనుకున్నారు. లక్ష్యం మీకు అరేంజ్ హిట్ తెచ్చింది, లౌక్యం ఆబ్వియస్గా, బట్ అది కూడా ఏమైనా ఉందంటారా? నేను కూడా స్ట్రగుల్ అయ్యాను. ఏంటంటే కథకేమో ఇది చాలా యాప్ట్, మనం ఇప్పుడు పెడితే అందరూ ఇదే అనుకుంటారేమో, ఏదో సెంటిమెంట్ కోసం పెట్టాం అనుకుంటారేమో, అలాగని వదిలేయలేమా. ఎందుకంటే నాకు ఈ కథకి అది కాకుండా ఇంకో టైటిల్ చెప్పగలము బాబు. ముందు స్వస్తిక్ అనుకున్నారు కదా, ఒకటి అనుకున్నారు స్వస్తిక్ అనే, స్వస్తిక్ అని స్వస్తిక్ అని ఒకటి అనుకున్నా ఫస్ట్, సాక్షి. ఇప్పుడు ట్రైలర్ అది చూసిన తర్వాత డైలాగ్స్ కాన్సెప్ట్ తెలిసిన తర్వాత ఇంకా అసలు యునానిమస్ గా అందరూ యాక్సెప్ట్ చేయాల్సిన టైటిల్ కూడా ఇది డెఫినెట్గా. అండ్ మ్యూజిక్ గురించి వస్తే ఆల్రెడీ రిలీజ్ అయిన సాంగ్స్ చాలా చాలా మంచి రెస్పాన్స్ వచ్చాయి. అండ్ మెయిన్గా ఫస్ట్ నుంచి మాకు బాగా నచ్చింది బ్యాక్గ్రౌండ్ స్కోర్, అంటే ట్రైలర్కి టీజర్స్కి వచ్చిన ఈవెన్ ఫస్ట్ లుక్ వచ్చినప్పుడు కూడా బ్యాక్గ్రౌండ్ స్కోర్ అదిరిపోయింది. బట్ జనరల్గా ఈ రేంజ్ ఇంటెన్స్ హెవీ సబ్జెక్ట్ తీసుకున్నప్పుడు, ఇంత కమర్షియాలిటీ ఉన్నప్పుడు, ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్, ఆల్రెడీ ప్రూవెన్, యునో స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అన్న వాళ్ళ దగ్గరికే వెళ్తూ ఉంటారు, బట్ వై హర్షవర్ధన్ గారు హూ ఇస్ వన్ మూవీ ఓల్డ్ ఇన్ తెలుగు ఫిల్మ్? ఫస్ట్ అలాగే మీరు అన్నట్టు చాలా పెద్ద నేమ్స్ అనుకుని వాళ్ళతో వెళ్దాం వెళ్తూ వెళ్దాం రకరకాలు అనుకున్నాం. సో నేను ఈ కథలో విపరీతంగా ఇన్వాల్వ్ అయిపోయి ఉన్నాను. సో అప్పటికి 1 ఇయర్ నుంచి అంటే ఎవ్రీ ఎలిమెంట్ ఎలా ఉండాలి, అంటే సాంగ్ ఎలా ఉండాలి, ఆ ఫైట్కి బ్యాక్గ్రౌండ్ ఏమి ఉండాలి, దానికి ఎలాంటి ఇన్స్ట్రుమెంట్స్ యూజ్ చేస్తే బాగుంటుంది, వాటర్ ఎలిమెంట్కి ఎలాంటి ఇన్స్ట్రుమెంట్స్ వాడాలి, అంటే ఏదో ఒక రకమైన రీసెర్చ్లా చేసేసి నేను అంటే బ్యాక్గ్రౌండ్తో పాటు చాలా వరకు ఇన్వాల్వ్ అయిపోయి ఉన్నాను. సో ఒక స్టేజ్లో మాకు ఏం జరిగిందంటే అంత పెద్ద స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళకున్న కమిట్మెంట్స్ వాటి వల్ల ఇంత టైం స్పెండ్ చేయగలుగుతారో లేరో ఫస్ట్ అని నేనే కన్విన్స్ చేసాను మా ప్రొడ్యూసర్స్ని. ఎందుకంటే వాళ్ళకి అంటే ఇంత పెద్ద సినిమాకి బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా ఇంపార్టెంట్, సో మనం రిస్క్ చేయడం అనేది ఒకటి ఉంటుంది. సో నేను కాన్ఫిడెంట్గా చెప్పాను, నాకు నాకు మ్యూజిక్ అంటే నాకు అర్థమైపోతుంది, నాకు నేమ్స్ కాదు, నాకు ఇక్కడ వర్క్ కావాలి, న్యూ ఎవరున్నారు మార్కెట్లో చూద్దామని అంటే అప్పుడే అర్జున్ రెడ్డి రిలీజ్ అయ్యి హర్షవర్ధన్ రామేశ్వర్ ఇతని పేరు, తను బాగా చేస్తాడు మన అందరికీ తెలుసు. అర్జున్ రెడ్డి బీజిఎం చాలా బాగుందని బాగా క్రేజ్ వచ్చింది, కానీ ఫుల్ కాంట్రాస్ట్. అదేంటి అంటే అది ఒక యూత్ఫుల్ ట్రెండీ మ్యూజిక్, ఇదేమో టోటల్ ట్రెడిషనల్ అని డివోషనల్ టచ్ అని. సరే అని అప్పుడు ఒకసారి అతను కలిసి టెస్ట్ చేద్దామని చెప్పని ఈ పంచభూతాల సాంగ్కి సంబంధించి నాకు కొన్ని అన్ని ఎలిమెంట్స్ అతను చెప్పి ఒక చిన్న ట్యూన్ ఫార్మేట్లో ఏదైనా కావాలన్నా కానీ అంటే తను చిన్న చేసిచ్చాడు. ఇస్తే అప్పుడు నాకు ఎక్కడో చిన్న కనెక్షన్ స్టార్ట్ అయింది. ఇప్పుడు ఉన్నది ఫస్ట్ మోషన్ పోస్టర్కి ఏదైతే మనం వదిలేమో పంచభూతాల మీద అది ఫస్ట్ అతను చేసి. అవునా, వావ్. సో నాకు ఆ సౌండింగ్ నచ్చింది. అక్కడ నుంచి ఏం లేదు, ఇప్పుడు మన దగ్గర టైము ఎవరైతే ఎక్కువ స్పెండ్ చేస్తారో వాళ్ళతో ఎక్కువ వర్క్ తెచ్చుకోవచ్చు.
మన దగ్గర విషయం ఉన్నప్పుడు మన దగ్గర కంటెంట్ ఉన్నప్పుడు. అండ్ ఐ థింక్ ఇంకా రిలీజ్కి టైం కూడా ఉంది కాబట్టి డెఫినెట్గా ఇంకా డీటెయిల్స్ రిలీజ్కి ముందు కూడా రాబట్టే ప్రయత్నం చేస్తాను. బట్ ఎనీవేస్ థ్యాంక్ యూ బోత్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్స్.